నమ్ముకున్న మీడియానే చంద్రబాబును నట్టేట ముంచేస్తోంది ఎల్లో మీడియా అత్యుత్సాహమే చంద్రబాబు నాయుడు కొంప ముంచేస్తున్నట్లుంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే స్కిల్ స్కామ్లో ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో వెంటనే ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టేసింది ఎలాగైనా చంద్రబాబును నిప్పు అని నిరూపించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది ఇందులో భాగంగానే సీమెన్స్ కంపెనీ తరఫున ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ డిజైన్ టేక్ ఎండీ ఖన్విల్కర్ తదితరులతో మొదటి పేజీల్లో ఇంటర్వ్యూలు అచ్చేసింది వాళ్ళిద్దరూ చెప్పింది ఏమంటే ఎలాంటి స్కామ్ జరగలేదని చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇంతకీ విషయం ఏంటంటే వీళ్ళిద్దరినీ ఇదే స్కామ్లో ఈడీ ఎప్పుడో అరెస్ట్ చేసింది ఇద్దరు బెయిల్ మీద బయట ఉన్నారు అంటే స్కామ్లో తోడు దొంగలే ఇప్పుడు చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు పైగా వీళ్ళిద్దరూ సీమెన్స్తో తో చేసుకునే ఒప్పందం అంతా సక్రమనే చెబుతున్నారు ఇదే సమయంలో సీమెన్స్ కంపెనీ తాజాగా మరో ప్రకటన చేసింది డిజైన్ టెక్ కంపెనీ మధ్యవర్తిగా ఏపీ ప్రభుత్వంతో తమ కంపెనీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టంగా చెప్పేసింది కంపెనీ తాజా ప్రకటనతో సుమంత్ బోస్ ఖన్విల్కర్ చంద్రబాబు లోకేష్ చెబుతున్నదంతా అబద్దాలే అని నిర్ధారణ అవుతోంది సుమంత్ ఖన్విల్కర్ ఇంటర్వ్యూలను ఎల్లో మీడియా వచ్చేయకపోతే అసలు సీమెన్స్ రెండుసార్లు బహిరంగ ప్రకటన చేసేది కాదేమో కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్తోనే సరిపెట్టుకునేది అలాగే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్తో కూడా ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో రమేష్తో మాట్లాడించి చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికెట్ ఇప్పించింది ఎప్పుడైతే చంద్రబాబుకు రమేష్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారో వెంటనే చంద్రబాబు ఒత్తిడితోనే నిధులు విడుదల చేస్తున్నట్లు రమేష్ అప్పట్లో రాసిన నోట్ ఫైళ్లు సోషల్ మీడియాలో కనిపించాయి దాంతో మామూలు జనాలకు కూడా చంద్రబాబు చేసిన అవినీతి అర్థమైపోయింది చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా ఎంతగా ప్రయత్నిస్తోందో అవినీతి అంతగా స్పష్టంగా బయటపడుతోంది అంటే ఎల్లో మీడియానే చంద్రబాబు కొంప మించేస్తోందని అర్థమవుతోంది